జనరల్ ఎంట్రీ ఫర్ షార్ట్ ప్రొసీజర్ ట్రై బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ ద లాస్ట్ బ్యాలెన్స్ షీట్ మన ప్రాఫిట్ అండ్ లాస్ అంటే కానీ దేస్ లేకున్నా నితో సబ్స్క్రైబర్స్ తో పని చేసి పని షార్ట్ పెట్టో This is about complete sequence of accounting, sir. In a financial year, what in a business business organization, what are done are shown here, sir. They, for example, account started from general entries. General entries, ledger, IRS, financial statements. Firstly, we have to record all the primary transactions, sir. General entries, ledger, ledger, and trial balance. We have to equal the assets and debit. Debit and credit should equal, sir. And again, then after equaling the debit and credit, we have to find whether the profit is there or loss is there, sir. This is very important for a organization, sir. When we are doing it, first we have to do trading account, again profit and loss account, then balance sheet. Balance sheet is the final statement of the financial year, sir. First, trading account, sir. Trading account, we have to do gross loss or gross profit, sir. The gross loss or gross profit is as per the profit and loss account. After the transferring the profit and loss, we have to know whether profit or loss. Again, the bank, for every financial institution, a financial business organization, they should be linked with one bank, sir. Sometimes, that is the bank which I link, sir. In every sector, every business organization, after producing the products, they are not directly sold. They are sent to the warehouses, godowns, factories, and they are stored there, and they will be sent to the small organizations. This is about my product, sir. చేసిన తర్వాత దానికి కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనం తెచ్చుకుంటాం సార్. తెచ్చుకున్న తర్వాత ఫైనల్ గా కార్ ఒక ఏదైనా ప్రోడక్ట్ నాట్ ఓన్లీ కార్ సార్ ఏదైనా ప్రోడక్ట్ ఇక్కడ ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ట్రేడింగ్ అనేది మొదలవుతుంది సార్. ట్రేడింగ్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కామర్స్ సార్. సో ఒక ప్రోడక్ట్ అనేది రెడీ అయిన తర్వాత అక్కడి నుంచి మనం దాని ఇండస్ట్రీ ఒక అక్కడే ఒక స్టోరేజ్ తీసుకొస్తాం సార్. అక్కడి నుంచి మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది సార్. మనం ట్రేడింగ్ అనేది ఎయిర్వేస్ ద్వారా, వాటర్ వేస్ ద్వారా, తర్వాత రోడ్ వేస్ ద్వారా చేస్తాం సార్. మ్యాక్సిమం రోడ్ వేస్, వాటర్ వేస్ అనేది మంచి రోడ్ ప్లే చేస్తాం సార్. ఎందుకంటే దెన్ కంపేర్ టు షిప్స్ అండ్ లారీస్ లైక్ ఫ్లైట్స్ అనేవి తక్కువ వెయిట్ అనేది క్యారీ చేస్తాం సార్. అందుకని మనం ఎక్కువ వాటర్ వేస్ అనేది ప్రిఫర్ చేస్తాం సార్. వాటర్ వేస్ ద్వారా మనం చాలా వరకు అంటే ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఎంట్రీ పోర్ట్ అంటే ఇంపోర్ట్ అంటే మనం మన కంట్రీ నుంచి చేసిన ప్రొడక్షన్ పంపిస్తాం సార్. ఏ కంట్రీస్కి వాళ్ళకి కావాల్సిన కంట్రీస్కి పంపిస్తాం. అక్కడ మనకి లేనివి అక్కడ నుంచి తెచ్చుకుంటాం సార్. అలాగే ఎంట్రీ పోర్ట్లో మనకి అంటే వేరే కంట్రీ నుంచి మనం తెచ్చుకొని తర్వాత వేరే కంట్రీకి పంపిస్తాం సార్. మన కంట్రీ నుంచి అది ఎంట్రీ పోర్ట్ యొక్క ఎయిమ్ సార్. సో ఏ ప్రోడక్ట్ అయినా సరే రెడీ అయిన తర్వాత ఎలా వెళ్తుంది ఒక స్టేజ్ టు స్టేజ్ అనేది మార్చి వచ్చింది సార్. సో ఫైనల్ స్టేజ్కి వెళ్ళేకడికి అంటే స్టార్టింగ్లో దాని ప్రైజ్ ఒకలాగుంటుంది సార్. మళ్ళీ లాస్ట్కి వెళ్ళేకడికి దాని ప్రైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ ప్రైస్ చేంజింగ్ ఎలా అవుతుంది, ఫస్ట్ మనం ఇక్కడ డిజైన్ చేసినప్పుడు వాళ్ళ ఆ ప్రోడక్ట్ ఇంపాక్ట్ ఆ కాస్ట్ ఎంత అయిందా ప్యాకెట్స్ వాటి ఉన్న ఎక్కువ కాస్ట్ ఎంత దాని మీద ప్రైస్ డిసైడ్ చేస్తాం సార్. ఆ తర్వాత స్టోరేజ్కి ఎంత వస్తుంది దాన్ని తర్వాత ఇక్కడ నుంచి అంటే
లార్జ్ బాడీ కాబట్టి ఎక్కువ మెటీరియల్స్ క్యారీ చేసి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి తీసుకెళ్ళడానికి దీని కెపాసిటీ బేస్ చేసుకుని దీన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్.